బాగుంటుంది, బాగుంటుంది. రాత్రి కూడా అట్లా నీరు పెడదామా? నేను మళ్ళా కానీ పెట్టలేదు. నువ్వు తిరగట్లేదు కాదు, చేత తీసు, నువ్వు తిరగకు. పెద్ద చెట్టు కాదు కదా. నేను దాని అది సూడపల్లి కొత్తపల్లి గ్రామము, బుక్కరాయసముధ్రం మండలం, అనంతపురం జిల్లా. కేంద్రం నుంచి బయో కిసాన్ వాళ్ళు ఇచ్చిన ట్రైకోడెర్మా సూడోమోనాస్ నా మొక్కలకి విల్ట్ కూడా ఉంటుంది. సూడోమోనాస్ ట్రైకోడెర్మా యూజ్ చేసిన తర్వాత విల్ట్ మ్యాక్సిమం 100% నాకు కంట్రోల్ అయినట్లు నాకు అనిపించింది. తర్వాత దాంతోపాటు నాకు మొత్తం మొక్క గ్రోత్ కూడా 100% గ్రోత్ నాకు వచ్చింది. సో ఇదే విధంగా నేను ట్రైకోడెర్మా సూడోమోనాస్ చేని మొక్కలు కూడా నా దగ్గర ఉన్నాయి. సో అవి మాత్రం ఇప్పటి వరకు నాటినప్పటి నుంచి ఎట్లా ఉన్నాయో అదే విధంగా ఉన్నాయి. నాకు సూడోమోనాస్ ట్రైకోడెర్మా వాడిన మొక్కలు మాత్రం 100% రిజల్ట్స్ ఇచ్చింది. నాకు ఇప్పుడు నాకు సిక్స్ మంత్స్లోనే ఇయర్లీ నాకు 5 ఫీట్ వరకు గ్రోత్ వచ్చింది. ఇవి యూజ్ చేయని మొక్కలు మాత్రము ఇప్పటి వరకు నాటినప్పుడు ఎలా ఉన్నాయో అదే విధంగా ఉన్నాయి. నాకు రెడ్డిపల్లి కేంద్రం నుంచి ఈ సైంటిస్ట్ డాక్టర్ సంధ్యా మేడం, డాక్టర్ రవిశంకర్ రెడ్డి సారు, డాక్టర్ అజయ్ సార్ వీళ్ళ సజెషన్స్తో డైలీ మాకు 15 డేస్ మా ఫీల్డ్ విజిట్ చేసి మాకు ఏ విధంగా ఈ సూడోమోనాస్ ట్రైకోడెర్మా యూజ్ చేయాలా అనేది వాళ్ళు మాకు బాగా గైడ్ చేశారు. తర్వాత దాని నుంచి బెనిఫిట్స్ ఏమనేది మాకు బాగా గైడ్ చేశారు వీళ్ళు. సో మనకు బయో ఫర్టిలైజర్ యూజ్ చేయడం నుంచి భూమికి కానీ మొక్కకు కానీ ఎటువంటి ఉపయోగాలు ఉంటాయన్నది, తర్వాత కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ చేయడం నుంచి మనకు భూమికి మొక్కకి ఏ విధమైన లాభాలు ఉంటాయనేది వీళ్ళు 2 బేస్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేసి మాకు మంచి గైడెన్స్ ఇచ్చారు. సో వీళ్ళ గైడెన్స్లో మేము వాళ్ళు చెప్పిన విధంగా ఏవి తప్పకుండా మేము వాళ్ళు చెప్పిన పాటిస్తూ వచ్చాము. మా మొక్కలు చాలా బాగా ఉన్నాయి. అదేవిధంగా వేరే రైతులు కూడా కొంచెం హెల్ప్ చేస్తామనే ఉద్దేశంతో వీళ్ళు ఎవ్రీ 15 డేస్ ఆల్ ఫీల్డ్స్, ఏ విలేజెస్ వీళ్ళు దత్తత తీసుకున్నారో ఆ విలేజెస్లో ఉన్న రైతులందరినీ కూడా విజిట్ చేసి మంచి గైడెన్స్ ఇచ్చి రైతులకి చాలా ప్రోత్సాహకంగా వీళ్ళు కనిపిస్తున్నారు.